పూర్వం పల్లవరాజ్యంలో ఒక పురాతన వెంకటేశ్వరుని ఆలయం ఉండేది. ఆలయానికి పూజారిగా మాధవశర్మ అనే వ్యక్తి ఉండేవాడు. మాధవశర్మ తన తండ్రి గారి వారసత్వం ద్వారా సంక్రమించిన పౌరహిత్య వృత్తిని తీసుకుని వెంకటేశ్వరుని దేవాలయంలో అర్చక వృత్తిని చేస్తూ ఉండేవాడు. మాధవశర్మ తనకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి ఆ దేవాలయంలో పూజారిగా ఉంటున్నాడు. ఆ దేవాలయం అడవుల మధ్యలో ఉండటం వల్ల ఆలయానికి వచ్చే భక్తులు కూడా తక్కువగా ఉండేవారు. ఆలయానికి వచ్చే ఆదాయం కూడా అతి స్వల్పంగా ఉండేది. అయినా మాధవశర్మ ఎప్పుడూ నిరుత్సాహపడకుండా తన వృత్తిని చేసుకుంటూ ఉండేవాడు. తనకంటూ ఏమీ దాచుకోకుండా వచ్చిన పేద భక్తులకి ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ గుడిలోనే పౌరహిత్యం చేస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ఒక నియమం ఉంది. ఆలయ పూజారికి 60 సంవత్సరాల వయసు మించి ఉండకూడదు. 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారిని విశ్రాంతికి పంపించేవారు. మాధవశర్మ వయసురీత్యా అతనికి గూని వస్తుంది. అతను వెంకటేశ్వర స్వామి విగ్రహానికి బొట్టు పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. స్వామి వెంకటేశ్వర, నీకు బొట్టు పెట్టడానికి, అభిషేకం చెయ్యడానికి నా శరీరం నాకు సహకరించడం లేదు. ఇంకా మరికొద్ది రోజులు మాత్రమే నేను మీ సేవలో ఉంటాను. తదుపరి నా కుమారుడు భార్గవుడు నీకు ఈ సేవలన్నీ చేసుకుంటాడు. మరికొద్ది రోజుల్లోనే నీకు దూరం అవుతానని నాకు ఎంతో బాధగా ఉంది అని బాధపడుతూ పూజలు చేస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మాధవశర్మకి 60 సంవత్సరం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఆ రోజే అతనికి ఆలయంలో పౌరహిత్యం చేయడానికి చివరి రోజు. మాధవశర్మ తన చివరి రోజు వెంకటేశ్వర స్వామిని ఆలింగనం చేసుకుని బాధపడుతూ, స్వామి వెంకటేశ్వర, గత 40 సంవత్సరాలుగా నీ సేవలో తరించాను. నాకు నా వయస్సు అయిపోతున్న విషయం కూడా తెలియలేదు. ఇక రేపటి నుండి నేను మీ పాదాలను తాకలేను. నిన్ను నా చేత్తో అభిషేకించుకోలేను. నేను రేపటి నుండి నీకు అర్చనలు పూజలు చెయ్యడం కుదరదు అని తెలిసినప్పటి నుండి నా మనసు నాలో లేదు. నీకు పూలమాలలు వెయ్యలేకపోతున్నాను, నుదుట తిలకం దిద్దలేకపోతున్నాను. అయినా నువ్వు సర్దుకుపోయావు. ఈ ముసలితనం వల్ల నీ సేవకు దూరమవుతున్నాను. నేను నిస్సహాయుడిని. నన్ను మన్నించు వెంకటేశ్వర. అని కన్నీటితో వెంకటేశ్వర స్వామికి వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనసుతో ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్తున్న దారిలో మాధవశర్మకు కళ్ళలో కన్నీరు ఆగదు. కొంతసేపటికి మాధవశర్మ ఇంటికి చేరుకుంటాడు. నాయనా భార్గవ, రేపటి నుండి ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక నువ్వే ఆయన సేవలన్నీ చెయ్యాలి. తప్పకుండా నాన్నగారు, మీరు చేసిన విధంగానే నేను కూడా చేస్తాను. నా జన్మను సార్థకం చేసుకుంటాను. అలా మాధవశర్మ తన కుమారుడైన భార్గవుడికి గుడి బాధ్యతలను అప్పగించి పడుకుంటాడు. ఆ రోజు భోజనం కూడా చేయడు. అతనికి భోజనం సహించదు. అలానే పడుకుని బాధపడుతూ ఉంటాడు. అతనికి ఆ రోజు రాత్రంతా నిద్ర కూడా పట్టదు. తర్వాత రోజు ఉదయాన్నే భార్గవుడు దేవాలయం తెరవడానికి వెళ్తాడు. గర్భాలయం తెరిచి చూసేసరికి అతనికి ఆశ్చర్యం వేస్తుంది. వెంటనే ఇంటికి పరుగు పరుగున వచ్చి తండ్రితో ఇలా చెప్తాడు. నాన్నగారు, మీరు తక్షణమే దేవాలయానికి వచ్చి చూడండి. ఏమైంది నాయనా, ఏం జరిగింది, అంత ఆందోళనగా ఉన్నావు?
లేదు నాన్నగారు, మీరు వచ్చి ఒక్కసారి చూడండి, నాకు అర్థం కావడం లేదు. మాధవ శర్మ, భార్గవుడు ఇద్దరూ గుడికి బయలుదేరతారు. కొంతసేపటికి దేవాలయానికి చేరుకుంటారు. గర్భగుళ్ళోని వెంకటేశ్వర స్వామిని చూసి మాధవ శర్మకి ఆశ్చర్యం వేస్తుంది. మాధవ శర్మకు ప్రాణానికి ప్రాణమైన వెంకటేశ్వరుడు మందస్మిత వదనంతో కూర్చుని ఉంటాడు. స్వామి, ఏమిటి ఈ లీల? ఎందుకోసం ఇలా చేశారు? ఏమైంది? మా భార్గవుడు గాని నేను గాని ఏమైనా అపచారం చేశామా స్వామి? నాన్నగారు, నేను గర్భగుడి తెరిచేసరికే వెంకటేశ్వర స్వామి కూర్చుని ఉన్నారు. ఒక్క క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు, అందుకే మిమ్మల్ని తీసుకుని వచ్చాను. వెంకటేశ్వర స్వామి ఎందుకు కూర్చున్నారో అర్థం కాక ఆ రోజంతా వారికి అయోమయంగా ఉంటుంది. ఆ రోజు రాత్రి వరకు అక్కడే ఉండి చివరకు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి మాధవ శర్మకు వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చి ఇలా అంటారు. మాధవ శర్మ, ఇన్ని రోజులు నువ్వు చేసిన సేవలో నేను తరించిపోయాను. వయసు రీత్యా నువ్వు నాకు దూరమవుతున్నావు. నీకు ఉన్న ఆరోగ్య సమస్య వల్ల నా నుదుటిన తిలకం దిద్దలేకపోతున్నావు. నాకు అభిషేకం చేయలేకపోతున్నావు. పూలమాల అలంకరణ చేయలేకపోతున్నావు. నాకు నీ సేవలంటే బహుప్రీతి. అందుకే నేను నీకోసమే కూర్చున్నాను. రేపటి నుండి యథావిధిగా నన్ను మనసారా అర్చించు అని చెప్పి వెంకటేశ్వర స్వామి అదృశ్యమవుతారు. వెంకటేశ్వర స్వామి మాటలు విన్న మాధవ శర్మ ఒక్క క్షణం కూడా ఆగకుండా గుడికి బయలుదేరుతాడు. కొంతసేపటికి గుడికి చేరుకుంటాడు. తన ప్రాణానికి ప్రాణమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గాఢంగా హత్తుకుని ఆనందంతో కన్నీరు పెట్టుకుంటాడు. తుల మనసెరిగిన వాడు దివి నుండి భువికి దిగి వచ్చిన ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టేల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవానీపురం అనే చిన్న గ్రామంలో దుర్గాదాసు అనే పాతికేళ్ల యువకుడు ఉండేవాడు. అతను ఒక అనాథ. చిన్నప్పుడే ప్రమాదవశాత్తు తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. నాన్న వాళ్ళు ఎవ్వరూ చేరదీసి ఒక్క ముద్ద కూడా పెట్టేవారు కాదు. దుర్గాదాసు తోపుడు బండి మీద గాజులు వేసుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటూ వాటితో వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. దుర్గాదాసు అసలు పేరు రామభద్రుడు. అతను దుర్గమ్మకు పరమభక్తుడు. ఒక రోజులో కొన్ని వేల సార్లు దుర్గమ్మను తలుచుకుంటూ ఉండేవాడు. అతను ఏ పని చేస్తున్నప్పటికీ దుర్గమ్మ దుర్గమ్మ అనుకుంటూ చేసేవాడు. దుర్గమ్మకు దాసుడిగా బ్రతుకుతూ ఉండేవాడు. అందుకు అతన్ని దుర్గాదాసుడు అని ఊరిలో అందరూ పిలిచేవారు. ఓ దుర్గాదాసు, పచ్చరంగు గాజులు కావాలి, రేపు తీసుకునిరా. సరే అమ్మా, రేపు తీసుకువస్తా. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు దుర్గాదాసు గాజులు అమ్మడం కోసం పొరుగురు ప్రయాణమయ్యాడు. కాని ఎందువల్లో ఆ రోజు ఆ ఊరిలో ఎవ్వరూ గాజులు కొనలేదు. గాజులు అమ్మితే గాని ఆ రోజు అతనికి పూటగడవని పరిస్థితి. కనీసం తినడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. రోజంతా గ్రామంలో తిరిగి తిరిగి దుర్గాదాసు బాగా అలిసిపోయాడు. ఈరోజు ఎవ్వరూ గాజులు కొనేలా లేరులే. ఇంకా తిరగడం కూడా అనవసరం. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. ఈరోజు నాకు పస్తులుండడం తప్పదేమో అని చెప్పి చిన్నగా తన ఊరికి ప్రయాణమయ్యాడు. ఇలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళాక బాగా అలిసిపోయి పార్వతీపురం అనే ఒక గ్రామంలో ఒక చెట్టు దగ్గర ఆగుతాడు.
ఆ చెట్టు దగ్గర ఒక దుర్గాదేవి విగ్రహం దుర్గాదాసుకి కనిపిస్తుంది. ఆ చెట్టు ముందే ఒక పెద్ద చెరువు ఉంటుంది. అయ్యో, ఈరోజు ఒక్కరు కూడా గాజులు కొనలేదు. నాకేమో నీరసంగా ఉంది. ఈరోజు నేను పస్తుండటమేనా? అమ్మా దుర్గమ్మ, ఈరోజు ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఆకలితో అలా అక్కడ కూర్చుండిపోయాడు. అలా కూర్చున్నంతసేపు దుర్గమ్మ దుర్గమ్మ అని తలుచుకుంటూనే ఉన్నాడు. అమ్మా దుర్గమ్మ, అమ్మా దుర్గమ్మ, అమ్మా దుర్గమ్మ. దుర్గాదాసుకి చెరువు మెట్ల దగ్గర నుండి ఒక గొంతు వినిపిస్తుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా? ఎవరు పిలుస్తున్నారు? ఎవరు లేరు కదా, నేను ఇప్పుడే కదా చూశాను అని అనుకుని లేచి చుట్టూ చూస్తాడు. ఇంతలో అక్కడ ఒక పాప కూర్చుని ఉంటుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది. వెంటనే దుర్గాదాసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పేరు దుర్గాదాసు. మా ఊర్లో నన్ను అందరూ దుర్గాదాసు అని పిలుస్తారు. అవునా, నాకు తెలియదు కదా, అందుకే గాజులబ్బి అని పిలిచాను. నా పేరు దుర్గాదేవి. అవునా తల్లి, చాలా చక్కటి పేరు, నాకు చాలా చాలా ఇష్టమైన పేరు. సరే అమ్మా, ఏ గాజులు వేయమంటావు? నాకు రెండు చేతులు నిండా ఎర్రని గాజులు వేయండి. దుర్గాదాసు పాప రెండు చేతుల నిండా ఎర్రని గాజులు వేస్తాడు. దుర్గాదాసు, ఎంత అయింది గాజులకి? రూపాయి అయ్యిందమ్మా. ఆ పాప ఏదో లోపల డబ్బులు ఉన్నట్లు మొత్తం అటు ఇటు వెతికేసి, అయ్యో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఒక పని చేయి, నీ గాజులు నువ్వు తీసేసుకో. మళ్ళీ నువ్వు ఇటువైపు వచ్చినప్పుడు గాజులు వేయించుకుంటాను. అయ్యయ్యో, వేసిన గాజులు తీయకూడదమ్మా. పర్లేదులే, నేను ఎప్పుడూ ఇటువైపే తిరుగుతూ ఉంటాను. సరే, ఈసారి వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇద్దు గాని. సరే, దీనికి ఒక ఉపాయం ఉంది. ఒక పని చెప్తాను, ఆ పని చేయండి, మీకు డబ్బులు వస్తాయి. మా నాన్నగారి పేరు విశ్వనాథం. కొంచెం ముందుగా ఉన్న శివాలయం పక్కన ఉన్న ఇల్లే మాది. మీరు అక్కడికి వెళ్ళి మా నాన్నగారిని డబ్బులు అడిగి తీసుకోండి. సరేనమ్మా, నేను వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఈ గాజులకి డబ్బులు తీసుకుంటాను అని చెప్పి బయలుదేరతాడు. బయలుదేరగానే ఆ పాప ఇలా అంటుంది. మీ అమ్మాయి ఇలా గాజులు వేయించుకుంది అని చెప్పావనుకో, వెంటనే అమ్మాయ గిమ్మాయ, నాకు అసలు పిల్లలే లేరు అని అంటారు. ఆయన అలా అన్నారని నువ్వు భయపడిపోకు. ఆయనకి నాకు చిన్న గొడవ అయ్యిందిలే, నేను ఆయన అలిగా మాట్లాడుకోవట్లేదు, అందుకని అలానే అంటారు. నువ్వేం పట్టించుకోకు, అయినా పర్లేదు, మళ్ళీ అడుగు. సరేనమ్మా, మీ నాన్న విశ్వనాథం గారిని అలాగే అడుగుతాను అని చెప్పి బయలుదేరతాడు. ఆగాగు దుర్గాదాసు, నువ్వు డబ్బులు అడగగానే ఆయన నా దగ్గర కానీ పైసలు లేవు, రూపాయి నేను అక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను అని అంటారు. మళ్ళీ నువ్వు బెదిరిపోకు. ఎడమవైపు గదిలో పూజామందిరం ఉంది. ఆ పూజామందిరంలో ఒక డబ్బా ఉంది. ఆ డబ్బాలో ఒక రూపాయి ఉంది. ఆ రూపాయిని ఇమ్మని అడుగు. సరేనమ్మా, మీ నాన్న విశ్వనాథం గారిని అలాగే అడుగుతాను. నా గాజుల బండిని ఇక్కడ చూస్తూ ఉండమ్మా. నాకు ఈ బండిని గెంటుకుంటూ వెళ్లే ఓపిక కూడా లేదు. ఉదయం నుండి ఏమీ తినలేదు. సరే దుర్గాదాసు, నీ బండిని నేను జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. నువ్వు వెళ్ళి మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకొని త్వరగా రా. సరేనమ్మా అని చెప్పి బయలుదేరతాడు. విశ్వనాథం కూడా ఒక మహాభక్తుడు. వివాహమై ఎన్నో సంవత్సరాలైనా పిల్లలు లేక బాధపడుతూ ఉంటాడు. దుర్గమ్మ, నువ్వే నాకు కూతురుగా రా అమ్మా అని రోజు మొక్కుకుంటూ ఉంటాడు. అమ్మా పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, దుర్గమ్మ, నాకు ఒక బిడ్డను ప్రసాదించు తల్లి. నాకు నువ్వే కూతురుగా రావాలి తల్లి.
కొంతసేపటికి దుర్గాదాసు ఆ పాప చెప్పిన శివాలయం పక్కన ఉన్న ఇంటి వద్దకు వచ్చి, అమ్మా అమ్మా. ఆ ఇంటి నుండి ఒక ఆవిడ బయటకు వచ్చి, ఏంటి నాయనా, ఎవరు కావాలి? అమ్మా, నేను అయ్యగారితో మాట్లాడాలి, ఒక్కసారి పిలుస్తారా? ఆయన పూజలో ఉన్నారు, కొంచెం సేపు కూర్చోండి. సరే అమ్మా, అయ్యగారు వచ్చే వరకు ఇక్కడే వేచి ఉంటాను అని చెప్పి విశ్వనాథం వచ్చే వరకు దుర్గమ్మని తలుచుకుంటూ ఆ ఇంటి బయట కూర్చుంటాడు. కొంతసేపటికి పూజ పూర్తి చేసుకుని విశ్వనాథం బయటికి వస్తాడు. ఎవరివయ్యా నువ్వు? ఏంటి సంగతి? ఎందుకోసం వచ్చావు? అయ్యా, నా పేరు దుర్గాదాసు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గాజుల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. చెరువు కట్ట దగ్గర మీ అమ్మాయి కూర్చుని ఉంది, గాజులు వేయించుకుందయ్యా. 1 రూపాయి అయ్యింది, మీ దగ్గర తీసుకోమని చెప్పిందయ్యా. పాప గాజులు వేయించుకుందా, రూపాయి నన్ను ఇమ్మని చెప్పిందా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నాకు అసలు పిల్లలే లేరు. అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది? మీరు పిల్లలు లేరు, నాకు ఆడపిల్లలు అసలే లేరని అంటారని ఆ పాప ముందే చెప్పిందయ్యా. ఏమిటి, ఆ మాట కూడా ముందే చెప్పిందా? అవునయ్యా, మీ ఇద్దరికి ఏదో గొడవయిందంట కదా, మీ ఇద్దరూ మాట్లాడుకోవడం లేదంట కదా. సరేలే అయ్యా, నాకు డబ్బులు ఇస్తే నేను మా ఊరు వెళ్తాను. నా గాజుల బండి కూడా మీ అమ్మాయి దగ్గరే ఉంచి వచ్చాను, ఆలస్యం అవుతుంది. 1 రూపాయి నాకు ఇవ్వండి అయ్యా. నా దగ్గర పైసా లేదు, నేను 1 రూపాయి ఎక్కడి నుండి తెచ్చివ్వను? అయ్యా, మీరు ఈ మాట కూడా అంటారని చెప్పిందయ్యా మీ అమ్మాయి. అందుకనే మీ ఇంట్లో ఎడమవైపు గదిలో పూజామందిరం ఉంది కదా, ఆ పూజామందిరంలో 1 డబ్బా ఉందంట. ఆ డబ్బాలో 1 రూపాయి ఉందని చెప్పిందయ్యా. ఏమిటి, మా పూజామందిరంలో ఏముందో కూడా చెప్పిందా? అవునయ్యా, అలాగే చెప్పింది. మీరు వెళ్ళి అందులో ఉన్న 1 రూపాయి తెచ్చి నాకు ఇవ్వండి అయ్యా, నేను వెళ్ళిపోతాను. ఆగు, చూస్తాను, లేకపోతే అప్పుడు చెప్తాను. అని చెప్పి విశ్వనాథం లోపలికి వెళ్ళి పూజామందిరం దగ్గర వెతుకుతాడు. అక్కడ ఆశ్చర్యంగా 1 డబ్బా కనిపిస్తుంది. అది చూసిన ఆయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ డబ్బా తీసి చూస్తే దాంట్లో 1 రూపాయి ఉంటుంది. ఆ రూపాయిని బయటికి తీస్తాడు. తీసిన వెంటనే అందులో 1 రూపాయి వస్తుంది. ఆ రూపాయి కూడా తీసిన వెంటనే 1 రూపాయి వస్తుంది. ఇలా వస్తూనే ఉంటాయి. విశ్వనాథం మనసులోకి 1 ఆలోచన వస్తుంది. ఇది నిజంగా పాప చెప్పిన మాటేనా? ఇది నిజంగా అమ్మ మాయ కాదు కదా అని 1 అనుమానం వచ్చి, ఈ డబ్బులు వద్దు, ఏమీ వద్దు, ముందు ఆ పాపని చూసి రావాలి అని అవన్నీ అక్కడే పడేసి ఆయన చాలా ఆతృతగా పరిగెట్టుకుంటూ బయటకు వచ్చి, దుర్గాదాసు, అక్కడ ఆ పాప ఉందన్నావు కదా, ఆ పాపను నాకు చూపిస్తావా? ఆ పాపను నేను చూపించడం ఏంటయ్యా? ఆ పాప మీ అమ్మాయే కదా. అయ్యో, ఆ పాప నా కూతురు కాదయ్యా, ఈ సకల సృష్టిని సృష్టించిన అమ్మయ్యా. ఆ అమ్మ నా కూతురని చెప్పింది, పద వెళదాం, తొందరగా పద అని చెప్పి దుర్గాదాసు చెయ్యి పట్టుకుని లాక్కుని పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇద్దరూ వెళ్లే దారిలో, ఏమిటయ్యా మీరు చెప్పేది, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయ్యో, నీకు ఇంకా అర్థం కాకపోవడం ఏంటి, ఆవిడ పసిపాప కాదురా, మన అమ్మ దుర్గమ్మ. ఆ మాటలు విన్న దుర్గాదాసుకి నోట మాట రాదు, అలా పరిగెత్తుతూ ఉంటారు. ఏమయ్యా, నన్ను అమ్మ విశ్వనాథం అని పేరు పెట్టి పిలిచిందా? నిజం చెప్పు. అవునయ్యా, మిమ్మల్ని పేరు పెట్టి చెప్పింది, లేకపోతే నాకు మీ పేరు ఎలా తెలుస్తుంది చెప్పండి. అవునా, నిజంగానా? విశ్వనాథం గారి అమ్మాయిని చెప్పిందా? అవునయ్యా, మీ అమ్మాయినే చెప్పింది. ఎంతటి అదృష్టం, ఎంతటి అదృష్టవంతుడవయ్యా నువ్వు. నేను అదృష్టవంతుడిని అంటారేంటయ్యా? మరి నువ్వు అదృష్టవంతుడే కాకపోతే ఎన్ని జన్మల పుణ్యఫలం చెప్పు. ఆ తల్లిని కళ్ళారా చూశావు, నీ చేతులతో ఆ తల్లిని ముట్టుకున్నావు, ఆ తల్లికి చేతుల నిండా గాజులు వేశావు. నువ్వు ఎంతటి అదృష్టవంతుడివో కదా.
దుర్గాదాసు బోరుని ఏడుస్తూ, అయ్యా నేనెక్కడ అదృష్టవంతుణ్ణి, నా అంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటారా? ఉదయం లెగిస్తే అమ్మ అనే పదాన్ని పట్టుకొని అమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అని పిలుస్తూనే ఉంటాను నేను. ఆ అమ్మ అక్కడ ఉన్నా నేను దుర్గమ్మ అని తెలుసుకోలేని దౌర్భాగ్యుడను. నేను ఎలా అదృష్టవంతుణ్ణి అయ్యగారు? కొంతసేపటికి వారిద్దరూ చెరువు వద్దకు వచ్చి ఆగుతారు. అక్కడ గాజుల బండి అలానే ఉంటుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎక్కడ కూర్చుంది చెప్పు అమ్మ, ఎక్కడ కూర్చుంది? ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుందయ్యా, ఇక్కడే కూర్చుంది. ఆ చెట్టు కింద నేను కూర్చుంటే ఇక్కడికి నన్ను పిలిచింది. నేను అక్కడికి వెళ్ళి ఆ పాపకి గాజులు వేశాను. చాలాసేపు ఆ చుట్టుపక్కల దుర్గమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు అని ఏడుస్తూ ఆతృతగా పెద్ద గొంతుతో అమ్మని వెతుకుతూ ఉంటారు. అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు? 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 ఆ చుట్టుపక్కల దుర్గమ్మను చూస్తారు, ఎక్కడా కనిపించదు. దుర్గమ్మ నీకు కనిపిస్తే నువ్వు నన్ను పిలువు, నాకు కనిపిస్తే నేను నిన్ను పిలుస్తాను. అని అనుకుని ఇద్దరూ చెరువుకు చెరువు పక్కకు వెళ్ళి, అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు? 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 అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు? అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఆతృతగా పెద్ద గొంతుతో అమ్మని పిలుస్తూ వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా ఎటువైపు చూసినా ఆ అమ్మ కనిపించదు. కనిపించకపోయేసరికి ఇద్దరికీ విపరీతమైన దుఃఖంలో మునిగిపోయి ఆ ఇద్దరూ మళ్ళీ కలిసి ఒకే చోటకి చేరి, అయ్యో ఆ అమ్మ కనిపించలేదుగా, ఎంతటి దురదృష్టవంతులం మనం అని ఇద్దరూ ఏడుస్తూ పెద్దగా పిలుస్తూ ఉంటారు. అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు? 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 అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు? అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది. ఇంతలో అక్కడ ఉన్న దుర్గమ్మ విగ్రహం నుండి ఒక దివ్య తేజస్సుతో దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది. అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ అని ఆర్తిగా పిలుస్తూ ఉంటారు. మీ ఇద్దరూ నన్ను ఎంతో ఆర్తితో రోజు పిలుస్తూ ఉంటారు. మీ ఇద్దరి భక్తికి నేను మురిసిపోయేదాన్ని, మీకు ఇక మోక్షాన్ని ఇవ్వదల్చాను అని చెప్పి దుర్గమ్మ దుర్గాదాసును విశ్వనాథంను తనలో ఐక్యం చేసుకుంటుంది. ఓం దుర్గాదేవియై నమః. ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.